తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి పిలక దశ నుండి దుబ్బు చేసే వరకు ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వరి నాట్లు ఆలస్యమయ్యాయి. అయితే చాలా చోట్ల చీడపీడలు వాసించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం నాట్లు వేసే రైతులు, ఇప్పటికే వేసిన రైతులు వరి సాగులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు. రబీ వరి పైరు వివిధ ప్రాంతాలలో నాటు దశ నుంచి దుబ్బు చేసే దశ వరకు ఉన్నాయి. అయితే ఈ సీజన్లో అధికంగా కాండం తొలచు పురుగు, ఆకుముడత, పాముపడ తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముంది. కొన్ని చోట్ల జింక్ ధాతులోపం ఏర్పడింది. వీటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు. ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే వరులు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈసారి కొంత నాట్లు ఆలస్యం కూడా జరిగింది. అయితే కొన్ని మెట్ట ప్రాంతం మనకి అప్లయన్స్లో ముఖ్యంగా తాడేపల్లిగూడెం కానీ తణుకు ఏరియాల్లో కొంత ముందుగా కూడా నాట్లు వేశారు. సుమారు 30 నుంచి 45 రోజుల వయసులో ఉన్న వరి కూడా ఉంది. అయితే కొంతమంది ఇంకా నాట్లు కూడా వేయడం కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో వరిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో కనుక చూసినట్లయితే మనకి ప్రధానంగా జింక్ సమస్య అనేది కనిపిస్తూ ఉంది. ఈ జింక్ సమస్య ఉన్నప్పుడు మనకి ఆకులకు తుప్పు మంచలు వస్తూ ఉంటాయి. అలాగే పంట ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు, పొట్టిగా ఉంటుంది. ఎంత ఎరువులు వేసినప్పటికి కూడా మనకి పంట ఎదుగుదల లేకుండా ఉండడం వల్ల అది జింక్ లోపంగా గమనించవచ్చు. అలాగే జింక్ లోపం ఎక్కువ తీవ్రతగా ఉన్నప్పుడు కూడా ఇక మిగతా ఆకులు కూడా కొంచెం ఎర్రబారడం కూడా జరుగుతూ ఉంది. అయితే దీన్ని సవరించడానికి మనము జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని మనము ఈ వరి పంటలో నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనం ముందుగా మనం నాటుకున్న వరి పంటలో కాండం తొలిచే పురుగు అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ కాండం తొలిచే పురుగు అనేది మనకి మొవ్వులోకి వెళ్ళి తర్వాత పిలకల్ని నాశనం చేయడం వల్ల మనకి పిలకలు చనిపోవడం జరుగుతూ ఉంది. దీన్నే మొగ్గు పురుగు కూడా అని అంటూ ఉంటారు. అయితే రైతులు దీన్ని ఎవరైతే కొంచెం అశ్రద్ధ చేస్తారో వాళ్ళకి ఇందులో ఈ కాండం తొలిచే పురుగు వల్ల కూడా నష్టం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని తొలిదశ నుంచి గమనించుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగులు అనేవి పసుపు పచ్చ రంగులో ఉంటాయి. తర్వాత ఇవి ఒక గుడ్లని సముదాయాలుగా పెడతా ఉంటాయి. సుమారు ఒక గుడ్డు సముదాయంలో సుమారు 150 వరకు కూడా గుడ్లు ఉండొచ్చు. కాబట్టి ఈ కాండం తొలిచే పురుగు యొక్క నివారించడానికి మనము గుళిక మందులు కానీ అలాగే మనకి పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో ఉన్న పురుగు మందులు కూడా వాడుకోవచ్చు. అయితే దీనికి కార్టా హైడ్రోక్లోరైడ్ అయితే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు కానీ పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనకి క్లోరాండ్ నిలిపురల్ అనేది కూడా దొరుకుతూ ఉంది. ఎకరానికి 60 ml కూడా దీన్ని పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అంతేకాకుండా గుళికలు వాడినట్లయితే మనకి ఇందులో కార్టా హైడ్రోక్లోరిక్ గుళికలు ఎకరానికి 8 kg కానీ అలాగే క్లోరాండ్ నిలిపురల్ గుళికలు కనుక వాడినట్లయితే ఎకరానికి 4 kg కూడా వాడుకొని కూడా దీన్ని నివారించుకోవచ్చు. అయితే గుళికలు సమర్థవంతంగా పనిచేయాలంటే మనకి పొలంలో నీరంతా తీసివేసి పల్చగా 1 cm మాత్రమే నీరు ఉండేలాగా చూసుకోవాలి. ఇలాంటి చర్యలు కనుక చేపడితే మనము కాండం తెచ్చే పురుగును కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. అంతేకాకుండా మనము ఎవరైతే ముందుగా మనము నాటుకున్నారో అంకురం సుమారు స్వల్పకాలిక రకాల్లో సుమారు 60 నుంచి 70 రోజుల లోపు కూడా మనం అంకురం అనేది వస్తుంది. కాబట్టి ఆ దశలో కూడా మనకి తెల్లకంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అంకురం ఏర్పడిన 10 రోజుల లోపే గుళికలు కనుక వేసుకుంటూ ఉండాలి. ఇంతేకాకుండా ఈ కాండం తొలిచే పురుగుతో పాటు మనకి అక్కడక్కడ మనకి ఆకుముడత అనేది కూడా వస్తుంది. ఆకుముడత కూడా మనకి ఆకుల్ని ముడతగా చేసి ఈ ఆకుల్లో ఉన్న పచ్చడి పదార్థాన్ని గోపి తినడం వల్ల ఆకులన్నీ కూడా తెల్లగా అయిపోతూ ఉంటాయి. అయితే దానివల్ల కూడా మనకి వరికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దాన్ని కూడా నివారించవలసిన అవసరం ఉంటుంది. అయితే ఎవరైతే కాండం తొలిచే పురుగుకి మందులు వాడతారో అదే మందులు కూడా మనకి ఆకుముడతకు కూడా పనిచేస్తాయి. కాబట్టి అదే మందులతో ఈ 2 పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఎక్కడన్నా కానీ మనకి తెగుళ్ళు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి పాముపొడ తెగులు అంటారు. ఈ పాముపొడ తెగులు అనేది ఆకుల యొక్క షీత్ మీద కూడా మనకి పొడలు పొడలుగా మచ్చలు రావడము, దానివల్ల పైకి పాకడము, తర్వాత ఆకు అంతా కూడా మనకి మచ్చలతో నిండిపోయి కొన్ని ఆకులు చనిపోవడం జరుగుతూ ఉంది. దీని నివారణకి మనం హెక్సాకోనజోల్ అయితే 2 ml కానీ అలాగే ప్రొపికోనజోల్ 1 ml కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. కాబట్టి రైతాంగం ఈ వరిలో ప్రస్తుతం ఉన్న ఈ సమస్యలను ఎప్పటికప్పుడు గమనించుకొని సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మనం వరిలో ఆశించిన దిగుబడిని పొందవచ్చు.
ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కాయ ఏర్పడే దశలో మామిడి తోటలు ఉన్నాయి. మరికొన్ని తోటల్లో ఇంకా పింద దశలో ఉన్నాయి. ఈ సమయంలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు ఈ సమయంలో పాటించే యాజమాన్యం మరో ఎత్తు. కాయ ఏర్పడే దశలో రైతులు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏం చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగుతున్నాయి. తోటలు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ప్రస్తుతం యాసంగిలో చూసుకున్నట్లయితే మనకు మామిడి పంట అనేది అతి ప్రధానమైనది పండ్ల తోటలలో మన తెలంగాణ రాష్ట్రంలో. అందులోనూ మన మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా ఈ మామిడి తోటలు అనేటివి దగ్గర దగ్గర ఒక 20,000 ఎకరాల్లో సాగవుతూ చాలా నాణ్యతతో కూడినటువంటి కాయను ఉత్పత్తి చేసే జిల్లాగా పేరు. అలాంటి మామిడిని సాగు చేసేటువంటి రైతులు ప్రస్తుతం కాయ ఏర్పడే దశలో ఉన్నటువంటి ఈ మామిడిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక పాటించకపోతే మనకు దిగుబడులు అనేటివి, అంటే చీడపీడలు ఆశించి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు చీడపీడల ఉధృతిని మనం గమనించుకుంటూ ఈ మామిడి సాగు చేపట్టవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఈ పురుగులను ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు పురుగు కావచ్చు, తర్వాత తామర పురుగు కావచ్చు, టెంక పురుగు కావచ్చు, కాయదుల్చే పురుగు కావచ్చు, తర్వాత పండు ఈగ, ఈ 5 సమస్యలు అనేవి ప్రధానంగా ఉండి పిండి నల్లి కూడా మనకు ఆశిస్తూ ఈ యొక్క దిగుబడులను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ యొక్క తేనె మంచు పురుగుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే కాయల్ని కానీ పూమొగ్గల్ని కానీ మనకు చిన్న చిగుళ్ళని కానీ ఆశించి ఇవి స్రవించేటువంటి ఒక జిగురు లాంటి పదార్థం, తేనె లాంటి పదార్థం వల్ల మనకు ఈ యొక్క శిలీంద్రం పెరుగుదల కూడా మనం ఈ ఆకుల మీద కాయల మీద ఆశించి మసిమంగులాగా ఏర్పడి మనకు దిగుబడుల నాణ్యత, తర్వాత దిగుబడులు కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మనం ఈ వేప నూనె కానీ తర్వాత ఈ ఇమ్లాక్లోపిడ్ 0.3 mL చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క తామర పురుగులు అనేటివి ఈ యొక్క కాయ ఏర్పడే దశలో పైకి చేరి ఆ గీకి తినడం వల్ల మనకు కాయ అనేది మంగులాగా ఏర్పడి నాణ్యత అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తామర పురుగుల్ని గమనించిన వెంటనే మనం లీటర్ నీటికి ఫిప్రోనిల్ 2 mL చొప్పున లేదా ఎసిపేట్ అనేటువంటి క్రిమి సంహారకాన్ని 1 లీటర్కి 1.5 grams చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనూ మనకు కాయ పక్వానికి వచ్చే దశలో మనకు ఈ యొక్క పండు ఈగ ఆశించి కాయ లోపట చేరి తినడం వల్ల కాయ అనేది గుల్లగా మారి నాణ్యత అనేది, తర్వాత దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండు ఈగ యొక్క ఉధృతిని మనం నివారించుకోవడానికి 2 పద్ధతులు, 1 రసాయనిక క్రిమి సంహారకాలు పిచికారీ చేసుకోవడం, లేదంటే మనం ఎరలు లింగాకర్షక బుట్టలు లాంటి ఎరలు పెట్టుకోవడం అనేది, పండు ఈగ ఎరలు పెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి యాజమాన్య పద్ధతి. ముఖ్యంగా ఈ పండు ఈగను మనం తల్లి పురుగుల్ని ఆకర్షించడానికి ఈ మిథైల్ యూజినాల్ ట్రాప్స్ని కానీ ఎకరానికి 4 చొప్పున పెట్టుకుంటే మనం ఈ యొక్క తల్లి రెక్కల పురుగులన్నింటినీ కూడా మనం ఆ యొక్క బుట్టలు ఆకర్షించి నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బుట్టలు మనకు అందుబాటులో లేని వల్ల ఈ యొక్క 200 grams బెల్లాన్ని 50 mL మెలాథియల్ అనేటువంటి రసాయనంతో కలుపుకొని 2 లీటర్ల మిశ్రమాన్ని కలుపుకొని మనం ఈ యొక్క చిన్న చిన్న పల్లెలలో కానీ మూతలలో కానీ పెట్టుకొని మనం చేన్లో పెట్టుకుంటే ఈ యొక్క పండుగ తల్లి రెక్కల పురుగులన్నీ కూడా ఆకర్షించబడి ఆ యొక్క మిశ్రమంలో పడి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పండుగ ఉధృతిని మనం ఈ విధంగా నివారించుకోవాల్సి ఉంటుంది. రెండోది, కాయ ఏర్పడే దశలో మనం ఈ యొక్క కాగితంతో కూడినటువంటి సంచుల్ని కూడా మనం కాయలకు తొడుక్కోవడం వల్ల ఈ యొక్క పురుగు అనేది గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవడం, కాయ నాణ్యతని మనం దెబ్బతినకుండా జాగ్రత్త పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రసాయనిక క్రిమి సంహారకాలు చూసుకుంటే మనం డైమిథైట్ 1 లీటర్కి 2 mL చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీని యొక్క ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంకొక ముఖ్యమైన పురుగు పిండి నల్లి. ఇదేంటంటే మనకు ఈ చీమల ద్వారా
ఫస్ట్ భూమి లోపల ఉన్నటువంటి యొక్క పురుగులు కాయ ఏర్పడే దశలో మనకు మొక్కపైకి చేరి రసం పీల్చడం వల్ల మనకు కాయ నాణ్యత అనేది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనకు ఒక డైక్లోరవాస్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో చేతికి వచ్చే పంట పెసర, మినుము. ఈ పంటల సాగుతో భూసారం పెరగడంతో పాటు తర్వాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తాయి. సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకొని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా పెసర, మినుమును సాగు చేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ఏఏటి కాయేడు తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండటంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి పంటలుగా పెసర, మినుము ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకునే అవకాశముంది. అయితే పెసర, మినుములో అధిక దిగుబడులను పొందాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. వేసవి పెసర మరియు మినుము పంటని ఈ యొక్క మనం ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో ఈ యొక్క పెసర మరియు మినుము పంటలు విత్తుకోవాలనుకున్నప్పుడు మనకు సాగునీటి సౌకర్యం తప్పకుండా ఉండాలి. మనం తప్పకుండా పంట కాలంలో 3 నుంచి 4 తరలు ఇచ్చే విధంగా మనం సాగునీటి సౌకర్యం ఉన్నప్పుడు మనం ఈ యొక్క వేసవి పంటగా పెసరను మరియు మినుమును విత్తుకునే అవకాశం ఉంటుంది. సో వరి మాగాణుల్లో కానీ పత్తి తీసిన తర్వాత కానీ మనం ఈ యొక్క పంటను వేసుకోవచ్చు. చాలామంది రైతులు యాసంగి వేరుశనగ తీసిన తర్వాత కూడా ఈ యొక్క పెసర, మినుముని యాసంగి పంటగా వేసవి పంటగా మనం వేసుకునే అవకాశం ఉంది. సో దీంట్లో కనుక ముఖ్యంగా చూసినప్పుడు పెసరకు అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే WGG 42 కానీ MGG 295 కానీ WGG 37 కానీ, సో ఈ రకాలు వేసవి పంట కాలానికి అనుకూలం. అలాగే మినుము రకాలను కనుక చూసినట్లయితే GBG 1 కానీ, MBG 1070 కానీ, లేదంటే PU 31 అనే రకాలు, LBG 752 అనే రకాలు ఈ యొక్క వేసవి మినుము పంట కాలానికి అనుకూలం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఒక ఎకరాకి మనకు 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం పడుతుంది. మనకు సీడ్ డ్రిల్తో వేసుకున్నట్లయితే 10 కిలోలు సరిపోతుంది. చల్లే రైతులకైతే 10 నుంచి 14 కిలోల వరకు కూడా సీడ్ అవసరం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పెసర మరియు మినుము పంటకు సో అనుకూలమైన నేలలు కనుక చూసినట్లయితే మనకు నల్లరేగడి నేలలు కానీ లేదంటే బలం కలిగిన ఎర్ర నేలలు మనకు అనుకూలంగా ఉంటాయి. చెలక నేలల్లో వేసుకున్నట్లయితే దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవి పంట కాలంలో మొక్క పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మొక్కల సంఖ్యను పెంచుకోవాలి. దీని గురించి కానీ మనం విత్తన మోతాదుని మనం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే మినుము మరియు పెసర పంట విత్తిన తర్వాత 48 గంటలలోపు పెండి మెతులనే కలుపు మందును 1.2 లీటర్ ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా రాబోయే 30 రోజుల్లో ఈ యొక్క కలుపుని నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పంట విత్తిన 15 నుంచి 25 రోజుల మధ్య కాలంలో ఈ యొక్క కలుపు యొక్క వయసును బట్టి మనం షాకేద్ కానీ ఇమాజిత్ పర్స్యూట్ కానీ సో ఈ మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే పంట విత్తేటప్పుడు మనకు సీడ్రిల్ ద్వారా విత్తుకున్నట్లయితే విత్తన మోతాతో పాటు ఒక బ్యాగు DAPని మనం సీడ్రిల్ ద్వారా వేసుకునే అవకాశం ఉంటుంది. DAP లేకపోతే ఒక 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరి విత్తిన 30 రోజుల తర్వాత అంటే పూత దశలో మనం ఒక 18 కిలోల యూరియా ఒక ఎకరాకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పూత దశలో మనం రసాయన ఎరువులు వేయని దశలో మనం పైనుంచి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా 3019 కానీ 13.05 కానీ సో 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ యొక్క పురుగులు తెగుళ్ళు కనుక మనం చూసినట్లయితే ముందుగా విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి 30 రోజులు ఈ యొక్క రసం పీల్చే పురుగులు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో తర్వాత పంట విత్తిన తర్వాత కనుక మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే ముందుగా మనం ఎస్పేట్ పిచికారీ చేసుకొని మనం నివారించుకోవచ్చు. ఈ యొక్క మోతాదు అనేది ఈ యొక్క తీవ్రత కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొరాజిన్ కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క
రసం పీల్చే పురుగులు కానీ, తర్వాత వచ్చే ఈ యొక్క కాయతొలుచు పురుగులు కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెసర, మినుము, యాసంగి పంట కాలంలో వేసినప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. వీలైతే రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు 200 గ్రాముల రైజోబియాన్ని ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ నత్రజని స్థిరీకరణ జరిగి మనకు పంట అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నీటి సౌకర్యం ఉన్న రైతులు, బలం కలిగిన భూములు కలిగిన రైతులు ఈ యొక్క పెసర మరియు మినుమును సాగు చేసుకొని యాసంగిలో సాగు చేసుకోవడం ద్వారా వచ్చే పంటలు అధిక ధర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పంటలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు కూడా వేసుకునే సమయం ఉంది. కాబట్టి మనం అందుబాటులో ఉండే నీటి సౌకర్యాన్ని బట్టి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న పంట ఆయిల్ పామ్. అయితే నాటిన 3 ఏళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు కనుక రైతులు మొదటి 2-3 ఏళ్లు అంతర పంటలు సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ పామ్లో అంతర పంటగా చెరకు సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి ఈ పామాయిల్ తోటను. మొత్తం 14 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలో ఉంది. ఈ తోట యజమాని వంగా సత్యనారాయణ శ్రీధర్. ప్రస్తుత పామాయిల్ మొక్కలు 2 ఏళ్ల క్రితం పెట్టారు. అయితే నాటిన 3 ఏళ్ల వరకు దిగుబడి ఉండదు. కాబట్టి మొదటి 3 సంవత్సరాలు అంతర పంటలుగా పలు పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందారు. ప్రస్తుతం ఈ ఏడాది అంతర పంటగా 46 రకం చెరకును సాగు చేశారు రైతు. ప్రస్తుతం చెరకు నరుకుతున్నారు. ఎకరాకు 35 నుండి 40 టన్నుల దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టన్ను చెరకు ధర 3,200 పలుకుతోంది. పెట్టుబడి 30,000 అవుతోంది. పామాయిల్ లో చెరుకు వేస్తారు అండి. చెరుకు ముందల మొక్కల పామాయిల్ వేసిన తర్వాత దున్ని బోదలు కొలి మొక్క పెడుతున్నాం అండి. కర్ర పెడుతున్నాం. 2 మొక్క ఇది బాగుంటుందండి గ్రోత్. చెరుకు కూడా బాగానే ఉంటుంది. నెంబర్ వచ్చి 46. వాటర్ కూడా దానికి దీనికి కూడా సరిపోతుందండి. దున్ని మొక్క మొలిచిన తర్వాత 40 రోజులు పడుతుందండి మొక్క మొలుతాయి మొత్తం పూర్తిగా మొలిచే వరకు. అప్పుడు ఒకసారి DAP 28 యూరియా కలిపి వేస్తాం. అది అయిన తర్వాత ఒకవేళ పురుగు అంటూ ఉంటే మోనో కానీ క్లోరో కానీ ఒకసారి స్ప్రేయింగ్ చేస్తామండి. 40 రోజుల తర్వాత తడి పెడతామండి. తడి పెట్టాక ఈ లేడీస్ కలుపుమందు కొట్టేస్తాం. కలుపుమందు కొడితే నీట్గా కలుపు చచ్చిపోతాయండి. అప్పుడు మళ్ళీ తడి పెట్టి పైపడి చేస్తాం. రానుకొచ్చి 15 బస్తాల పట్టేస్తుందండి. 14-35 DAP 28 పొటాష్ యూరియా ఆందం పిండి కూడా వేస్తామండి. బాగా 45 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది పామాయిల్ వేసిన. ఎకరానికి వచ్చి 45,000 కౌలు 30,000 అండి. 50 టన్నులు అయితే దానికి సరిపోతుంది తప్ప లోపు అయితే లాస్ వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు ఈ లేబర్ ఖర్చు ఇవన్నీ 4,000 మ్యాక్సిమం 4,000 ఉంటే గిట్టుబాటు అవుతుంది. టన్నుకు వచ్చి 4,000 అండి. మేము నిరుడు 20 ఎకరాలు చెరుకు తోట మిషన్ హార్వెస్టింగ్ నిమిత్తం ఆంధ్ర షుగర్స్ వారు మాతోటి సాగు చేయించారు. దీనికి వివిధ డిస్టెన్స్ వచ్చి 54 అంగుళాలు పెట్టించారు సాల్కి సాల్కి మధ్యలోని. దీనికి పైపాట్ అది ట్రాక్టర్తో చేసి మట్టి అది కూడా 2 నెలలు పోయిన తర్వాత ట్రాక్టర్తో ఎరువులు వేసి ఎక్కించడం జరిగింది. ఎరువులు వచ్చి ఎకరానికి 5 క్వింటాల్ ఎరువు పడింది కాంప్లెక్స్ DAP అన్నీ కలిపి యూరియా అన్నీ కలిపి. అయితే ఈ సంవత్సరం అధికంగా వర్షాలు ఉండటం గురించి దిగుబడి ఆశించినంత వస్తుందని అనుకుంటలేదు. మామూలుగా కాలం అనుకూలంగా ఉంటే మిషన్ హార్వెస్టింగ్కి 60 టన్నుల వరకు వస్తుందండి. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువ ఉండటం గురించి ఒక 50 టన్నుల దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాతావరణం అనుకూలిస్తే మిషన్ హార్వెస్టింగ్ తోటి వేసింది ఎకరానికి 60 టన్నుల దాకా వస్తుందండి. ఈ సంవత్సరం అధిక వర్షాల గురించి 50 టన్నుల దాకా వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎకరానికి దుక్కు ఖర్చు 5,000 రూపాయలు అయ్యిందండి. విత్తనానికి ఎకరానికి వచ్చి 6,000 రూపాయలు 7,000 రూపాయలు విత్తనం ఖర్చు అయ్యింది. దాన్ని పచ్చి తుక్కడానికి 5,000 రూపాయలు ఖర్చు అయ్యిందండి. అదే హార్వెస్టింగ్ ట్రాన్స్పోర్ట్ 1 టన్నుకు వచ్చి 1,000 రూపాయలండి. 50 టన్నులు అయితే 50,000 రూపాయలు హార్వెస్టింగ్ కింద పోతుంది. ఎకరానికి మళ్ళీ ఇంకొక 50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది.
50 టన్నులు మేము అనుకున్న కాడికి వస్తే 2 టన్నుకి వచ్చి 3300 ఇస్తున్నారండి. బహుశా 50,000 మిగలొచ్చాను అనుకుంటున్నాం. సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో ప్రతి రైతు ఆదాయం పెంచుకునే దిశగా ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.